నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే, ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, అంటే రాజ్యం ఏంటంటే గుర్తొచ్చింది. అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది, సమాజం చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలందంటే సంతోషం కలిపిస్తానంటే, ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటారు, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ని పరిచయం చేశారు కమల్. నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో, నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా అభ్యర్థికి ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు, సడన్ ప్రామిస్ చేశారో ఎమ్మెల్యేగా అనుకున్నా. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారు తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామర్థికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల మీరు ఎందుకు ఇన్ని డ్రామా, నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్? అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే, ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ, వాళ్ళేం రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా కదా మీలో ఒకటి అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే, నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గెలవడు అన్న ఒకటి, గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచే వరకు మీ వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి, ఒక అయిన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా. ఒక ప్రయాణం అది, ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి. అంతేగాని వీళ్ళకి వెంటనే రిజల్ట్ తెలియాలి. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఏటీఎం లాగా. నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి? అరే నిండు మనసున్న మనిషిని, మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే, నేను మిమ్మల్ని నమ్ముతాను, ఇంకెవరు నమ్మను, ఇంకెవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం హితవు కోరుకున్నామని, మీకోసమే పుట్టాననుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసమే చచ్చిపోతాను, నాకు వేరేది పని లేదు.